మీ ఇద్దరి పాట కాంబినేషన్ వాయిస్ కాంబినేషన్ భలే ఉంటుంది ఎందుకంటే మెలడీ అండ్ ఎక్స్ప్రెషన్ ఆల్సో లైక్ కాబట్టి మీ ఇద్దరికి కుదురుకున్న పాటలు బాగుంటాయి నేను కలిసి వేదం పాట చాలాసార్లు పాడాము ఆ పాటకైతే పాడేసిన తర్వాత ఇంకా ఆవిడ లిటరలీ కళ్ళమ్మ నీళ్ళు పెట్టేసుకుంటారు అనమాట ఆవిడ ఇంకోటి ఆవిడ దగ్గర నేను చూసిన ఒక పాట వాళ్ళు అది నేను కావచ్చు ఎవరైనా కావచ్చు బాగా పాడితే వెంటనే ఆవిడ ఒక స్టేజ్ అప్పటికప్పుడు చేసే ఒక అప్రిషియేషన్ ఉంటుంది అది బాలుగారు చి చిత్రగారు కోర్స్ ఇంకా సుంత గారు అంటే వెంటనే ఆవిడ పాడడం కూడా ఒక నిమిషం ఆపి అప్రిషియేట్ చేస్తారు సో ఇలాంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి మంచి క్వాలిటీస్ అవన్నీ ఒక్కసారి వేదం బాలుగారి కోసం తలుచుకుందాం सागरसङ्गममे योगं क्षारजलधुले क्षीरमुलायमथनं अमृतगीतं जीवितमे चिरनर्तनमाये पदमुलुतामे पेदमुग పదములు తామే పెదవులు కాగా ఆ కంపోజిషను ఒక మాట చెప్పాలి ట్వంటీ టూ థౌజండ్ నైన్లో బాలుగారితో హరిహర కళాభవన్లో ఒక ప్రోగ్రాం చేస్తున్నప్పుడు నాకు అప్పుడు కొత్త పాటలు ఏవో పాడుతున్నా బాలుగారు శైలజ గారు నేను చైత్ర అనే అమ్మాయి పాప పాడుతున్నాం బాలుగారు యాక్చువల్గా బాలుగారు పాడాలి వేదం బట్ ఆయన ఎందుకు మారి ఆయన ఎందుకు థాట్ వచ్చిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఈ పాటను కృష్ణ పాడతాడు అని చెప్పేసి అప్పటికప్పుడు నా చాత పాడించారు పాడిన తర్వాత లేటెస్ట్గా వచ్చే పాటలే కాదు ఇలాంటి పాటలు కూడా ఈ అబ్బాయి పాడగలడు అని నిరూపించడం కోసం ఈ అబ్బాయి చాత పాట పాడిస్తున్నాం అని చెప్పేసి ఆయన అందరి ముందు అది అనుభవాలు మెమరీ మిస్ వాళ్ళు చాలా గ్రేట్ మెమరీస్ అండి ఆయనతో నాకే సార్ చాలా 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 కానీ అదే చాలా అన్యాయం అని అనిపిస్తుంది అంతే ఒక పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది అంతే ఆయన ఉంటే ఒక మ్యూజిక్ ఇండస్ట్రీకి ఒక డిసిప్లిన్ మనం చూసి ఒక కళ్ళారా చూసి మనం ఆనందంగా ఫీల్ అవుతాం అనమాట అంత ఆయన మిస్ అయ్యాం వెరీ వెరీ కూడా అలా మిస్ అవడం చాలా అన్యాయం చెప్పకుండా దేవుడు చాలా ఇలాంటి టైమ్స్ వచ్చింది కోవిడ్ నేను స్ట్రగుల్ అయ్యాను ఆ టైంలో ఆగస్ట్ ఆగస్ట్ ఫిఫ్త్ వచ్చింది నాకు ఆగస్ట్ నైన్త్ వచ్చింది నేను సెప్టెంబర్ సెకండ్ థర్డ్ కొంచెం బయటపడ్డాను హాస్పిటలైజ్ అయ్యారా కృష్ణ హాస్పిటలైజ్ అవ్వాల బట్ ఇంటి పట్టునే ఉన్నాను హోటల్లో ఉన్న నేను ఈ సందర్భంగా చెప్పాలి ఆ టైంలో నాకు తమన్ గారు చాలా హెల్ప్ చేశారండి నేను హోటల్లో ఉంటే ఆ టైంలో నాకే కాదు కోవిడ్ టైం అనేది అది అంటే ఎంత టేక్ కేర్ చేశారంటే నాకు జి ఆనంద్ గారు ఎవరికి బెడ్ కావాలన్నా ఎవరికి బ్లడ్ కావాలన్నా ఇంకా ఏది ఉన్నా కూడా నన్ను చాలా అంటే ఇవి చెప్పాలి నేను మనుషుల గురించి చెప్పాలి మనకున్న మంచితనం గురించి చెప్పాలి నేను మనం మన జనరల్గా ఇప్పుడు రోజు ఏవో వస్తూ ఉంటాయి వార్తలు బట్ ఆ మనుషుల యొక్క మంచితనం గురించి చెప్పాలండి ఇవి చెప్పేవాళ్ళు చాలా తక్కువ తక్కువైపోయారు ఇప్పుడు మ్యూజిక్ పరంగా అందరూ మాట్లాడతారు మనుషుల గురించి బట్ ఆ టైంలో నిజంగా ఒక నా నా పాప అప్పుడు ఇంకా మన్స్ బేబీ మా వైఫ్ వాళ్ళిద్దరినీ మా రిలేటివ్స్ ఇంటికి పంపించి నేను ఇంట్లో ఉన్నాను మెయిడ్స్ ఎవరు కూడా లేరు ఇంట్లో అమ్మా నాన్న వాళ్ళు విజయవాడలో ఉన్నారు ఎవరు వచ్చి చూ చూడలేని సిచ్యువేషన్ జ్వరం బాగా అప్పుడు ఏమి నా వంట నేను చేసుకోలేని స్టేజ్ అంటే ఇలా ఏదైనా ముట్టుకుంటే కింద పడిపోయేది ఏం చేసుకోలేకపోయాను పాపతో ఉన్నాం కాబట్టి ఇంకా కష్టం అప్పుడు తమన్ గారు హోటల్ యాడిసన్లో నన్ను ఒక సుమారు ఒక వారం పది రోజుల పాటు నన్ను అక్కడ ఉంచి ప్రతిరోజు నాకు ఫుడ్ అవన్నీ అంటే స్టార్ హోటల్స్లో అప్పుడంతా క్వారంటైన్ అంతా ఒక బ్లాక్ హోటల్స్ సో అప్పుడు అంటే ఆయన ఆయన దగ్గర పనిచేసే వాళ్ళకి ఆయన చూపించిన అంటే ఇది అంటే టేక్ కేర్ ఎంత ఎంత కేర్ చేస్తారనేది ఐ నీడ్ టు మెన్షన్ దిస్ బంగారు తండ్రి ఎప్పటికీ బాగుండాలి ఇంకా బోల్డ్ అంత విజయం చూడాలి చాలా మంది మ్యూజిషియన్స్ అందరూ రాలిపోయారండి వాళ్ళ పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు కమల్ గారు కీబోర్డ్ కమల్ గారు అంటే ఇవన్నీ ఆయన చెప్పరు ఇదేదో సో సోపోయడం కాదు నేను ఎందుకంటే మనుషులు మనం వి నీడ్ టు టాక్ గుడ్ థింగ్స్ లేకపోతే ఇప్పుడు ఇవి చాలా అరుదైపోతుంది అంటే ఎవరికి తెలియదు నా ఒక్కడికి కాదండి చాలా జియానంద్ గారికి ఇమీడియట్గా కావాలన్నా తెలిసి నాకు తెలిసి చాలామందికి తెలియకుండా ఇంకా చాలామందికి మనీ డొనేట్ చేశారు ఆ టైంలో వర్క్సే లేవు సో ఐ రియల్లీ థ్యాంక్ థమన్ గారు ఎందుకంటే ఆ ఆ డేస్ని నేను డెఫినెట్లీ మర్చిపోలే నాకు పాటలు ఇవ్వడం ఇవన్నీ ఓకే ఇవన్నీ సరే నా టాలెంట్ అనుకోవచ్చు నన్ను చూసో లేకపోతే నా హార్డ్ వర్క్ చూసో లేకపోతే ఏదైనా ఏదైనా చూసి ఉండవచ్చు బట్ ఆ టైంలో అందరి దగ్గర వర్క్స్ లేవు డబ్బులు లేవు బట్ ఆ టైంలో కూడా ఆయన జేబులోంచి డబ్బులు అన్నీ తీసి మన్ మనుషులం వీఆర్ హ్యూమన్స్ ఫస్ట్ వీ నీడ్ టు టేక్ కేర్ అని చెప్పేసి అందరికీ చాలా చాలామందికి హెల్ప్ చేశారు నేను నా లైఫ్లో ఆ రోజుల్ని నేను ఎప్పుడు మర్చిపోలేను ఆ క్షణం ఆ టైంలో నాకు అన్ని రకాలుగా ఫినాన్షియల్గా కావచ్చు మానసికంగా మోరల్గా నాకు ఎక్కువ సపోర్ట్ చేసింది తమన్ గారు సో నా ఒక్కడికే కాదు చాలామందికి చేశారు ఇవన్నీ దయచేసి భగవంతుడు ఆయనకి ప్రజలు తెలుసుకోవాలి మంచి మాట చెప్పారు కృష్ణ భగవంతుడాయ్ ఆయన కావాల్సిన విజయాలు ఇంకా ఆయన ద్వారా ఇంకా ఎన్నో మంచి పనులు జరగాలని ఆటోమేటిక్ మంచి కర్మలు తప్పకుండా ఫలిస్తాయి తత్కర్మలు కదా సో బట్ ఆ టైంలో మీరు ఇంత కుమిలిపోయి మీరు కృంగిపోయి నేను ఉన్నా ఎందుకంటే బాదుగారిని హాస్పిటల్లో చూస్తున్నాను ఆయన గురించి ఆ టైంలో ఎక్కడ బాలుగారు ఎక్కడ మాట్లాడే స్టేజ్ స్టేజ్లో ఉన్నారు చాలా ఫస్ట్ ఇనిషియల్ ఫ్యూ డేస్లో ఉండింది ఎవరు ఫోన్ కూడా చేయదన్నారు ఏప్రిల్ ఐ స్టిల్ రిమెంబర్ ఆగస్ట్ ఐదో తారీఖు ఆయన ఆయనకి కోవిడ్ వచ్చినట్టు తెలిసింది నాకు నైన్త్ తెలిసింది రిపోర్ట్స్లో నాకు సెప్టెంబర్ సెకండ్ థర్డ్కి నాకు మళ్ళీ నెగిటివ్ వచ్చింది బట్ తర్వాత కూడా ఇంకా నేను తేరుకోలేకపోయాను ఆయన గురించి న్యూస్ అన్నీ తెలుసుకుంటున్నప్పుడు ఇంకా మనసు అయితే చాలా బాధేసేస్తుంది ఇంకేం చేయలేదు ఇంకా అంటే దేవుడికి దండం పెట్టుకొని పూజలు చేసుకోవడం ఎంతమంది విశ్వం అంతా ఆయన కోసం పూజలు చేసినా